हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नमस्ते अंडी टेस्टी टेस्टी गा ज्यूसी गा उंडे बादुशालु इंट्लोने एला तयार चेसुकोवालनेदी चेप्तानंडी। ओक बाउल तीसुकोनी ओक ग्लास गोधुम पिंडि वेसुकोवाली। కపోతే మైదా పిండి కూడా వేసుకోవచ్చుండి। కొంచెం వంట సోడా, కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం ఉప్పు, 1 స్పూన్ నెయ్యి, ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి। నెయ్యి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి। కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ మొత్తం పిండి ముద్దలాగా కలుపుకోవాలండి। ఇలా ముద్దలాగా మెత్తగా కలుపుకొని 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కళాయి పెట్టుకొని కొంచెం షుగర్ వేసుకోవాలి। త్రీ స్పూన్స్ అయితే సరిపోతుందండి। ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని वाटर लो शुगर करिगेलागा कलबेट्टुकोवाली। आ शुगर मोत्तम करिगेलागा कलबेट्टुकोनी शुगर पाकम चिक्कगा अयेदाका कलबेट्टुकोवालंडी। मोत्तम चिक्कगा अयिंदंडी, मनं चेतितो चूसुकुंटे चिक्कगा अवाली पाकम। इप्पुडु कोंचेम इलाची पौडर वेसुकुंटुन्नानु। पाकं रेडी अयिपोयिंदंडी। पकन पक्ककु पेट्टुकोनि इंदाक नानबेट्टुकुन्नां कदंडी पिंडिनि, इट्ला मनं नोक्कि चूस्ते कुंटपडाली। मेत्तगा अयिपोयिंदंडी पिंडि, इप्पुडु दानि इला नोक्कुतू చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి। ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి। అలా గుండ్రగా అంటూ కొంచెం ప్రెస్ చేయాలండి। అప్పుడు బాదుషాలాగా వచ్చింది కదా। అన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను। ఇలానే అన్ని తయారు చేసుకోవాలండి। అన్ని తయారు చేసుకున్నాం కదా, పెన్ను క్యాప్ తో హోల్డ్ చేసుకుంటే అవతలకి ఉతలకంటే బాదుషాకి రెండు సైడ్ల హోల్ పడుతుందండి। అన్నిటికి అలాన చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నానండి। కొంచెం ఆయిల్ ఎడిక్కిన తర్వాత బాదుషాలు ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను। ఆయిలు బాగా వేడైన తర్వాత వేయొద్దండి, కొంచెం వేడెక్కిన తర్వాత బాదుషాలను వేసుకోవాలి। అప్పుడు మంచిగా లోపట కూడా మంచిగా కుక్ అవుతుందండి। అటు ఇటు తిప్పుకోవాలండి, కొంచెం కలర్ వచ్చే కదా, కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి। ఇప్పుడు కూడా అటు ఇటు తిప్పాలండి, కొంచెం బాగా కలర్ వచ్చే కదా। వన్ సైడ్ మాడకుండా టూ సైడ్స్ మంచిగా కలర్ వచ్చేలాగా తిప్పుకోవాలి। కలర్ వచ్చే కదండి, ఇప్పుడు తీసి పాకంలో వేసుకుంటున్నాను। వన్ సైడ్ తిప్పేసుకుంటున్నానండి। ఇలా తిప్పుకోవడం వల్ల షుగర్ పాకము రెండు సైడ్ల పట్టుకుంటుంది బాదుషాకి।
ఇలా షుగర్ పాకంలో బాదుషాలు వేసిన తర్వాత ఒక 1 అవర్ లేకపోతే 2 అవర్స్ ఉంచితే పాకం మంచిగా పులుచుకొని చాలా టేస్టీగా ఉంటాయండి బాదుషాలు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. బాదుషాలు రెడీ అయిపోయినాయండి, చాలా టేస్టీగా ఉంటాయండి. బయట షాపుల్లో ఎలాగా ఉంటాయో అట్లనే ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటాయండి. ఎలా తయారు చేయాలో చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.